A warm welcome for everyone. But as of now, we have three vacancies which are related to three processes. One will be in IT sector. It is for the service desk where you will be having 5 days of working. And ఈరోజు ఈ మెగా జాబ్ మేళాకి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు గురజాల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం మన గురజాల మాజీ శాసనసభ్యులు మనందరి ప్రియతమ నేత శ్రీ ఎరపతనేని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా గురజాల వాగ్దేవి ఫార్మసీ కాలేజీలో ఈరోజు దాదాపు 53 పెద్ద ప్రముఖ కంపెనీలు మరి ఉద్యోగ అవకాశాలు కూడా 2000కు పైగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆ కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడికి వచ్చిన కంపెనీల్లో ప్రముఖ కంపెనీలు టెక్ మహీంద్రా కానీ, డైకిన్ కానీ, మరి అలాగే హెచ్డిఎఫ్సి కానీ, మరి డిక్సాన్ కానీ ఇలాంటి ఎన్నో ప్రముఖ కంపెనీలు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ జాబ్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఎన్నో అలవిగాని హామీలతో ఈరోజు అధికారంలో రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి, లేదా మరి ఖాళీగా ఉన్న ఉద్యోగులు కూడా భర్తీ చేస్తామని చెప్పి, డిఎస్సి కూడా రిలీజ్ చేస్తామని, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి చేయకుండా ఈ రాష్ట్ర యువతీ యువకులందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాము. మరి ఈ ఉద్యోగ అవకాశాలు లేక, కొత్త కంపెనీలు రాక మన యువత కూడా బయట దేశాలకి, బయట ప్రదేశాలకి తరలిపోయే పరిస్థితి. ఈరోజు 25 లక్షలు 30 లక్షలు పెట్టుకుని అమెరికా పంపించడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడతా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకి తరలి వెళ్తూ ఈ రాష్ట్ర అధోగతి స్థితిని మనం ఇవాళ చూస్తా ఉన్నాము. మరి దీనికి కారణం 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వటమే. ఉన్న కంపెనీలను కూడా తరివేసే దౌర్భాగ్య పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. మరి గల్లా జయదేవ్ గారి కంపెనీ అమరాన్ బ్యాటరీస్ కూడా మరి మాకు అక్కర్లేదు తరిమేశారు. మరి మీరు చూస్తా ఉంటే లూలు మాల్ కూడా వైజాగ్ నుంచి తరలిపోయి మరి ఈ రోజు హైదరాబాద్ లో పెట్టే పరిస్థితి వచ్చింది. మరి మన గురజాలలో, ఎస్పెషల్లీ మన గురజాలలో ఉన్న నిరుద్యోగ యువతీయువకుల కోసం ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మన నాయకుడు ఎరపతనేని శ్రీనివాసరావు గారి జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. మాకు తోచినంతలో ప్రతిపక్షంలో ఉన్నా గానీ మాకు తోచినంతలో, మాకు తెలిసినంతలో ఈ కంపెనీని తీసుకొచ్చి ఎంతో కొంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించిన గానీ ఆ సంతృప్తి మాకు ఉంటది కాబట్టి, 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము కూడా కష్టకాలంలో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ యువతీ యువకులందరికీ కూడా అండగా నిలవాలి, వాళ్ళ కుటుంబాలకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 3 నెలల్లో ఈ గురజాల నియోజకవర్గంలో కూడా యూత్ పాలసీ ఒకటి మనం తీసుకురాబోతా ఉన్నాం. మరి దాచేపల్లి పిడుగురాల్లో దాదాపు ఒక 300 నుంచి 400 ఎకరాలు మనం భూమిని సేకరించి దాంట్లో ఒక మినీ స్మాల్ సైజ్ షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా, ఒక యూత్ కి, నిరుద్యోగ యువతి యువకులకి ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా కూడా మనం చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం ద్వారా సహకారం తీసుకుని లోన్లు ఇప్పించి లేదా సబ్సిడీలు ఇప్పించి వాళ్ళు ఇంకొక 10-20 మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా మేము కల్పిస్తాం వాళ్ళకి. సో దీని ద్వారా మన పల్నాడు ప్రాంతంలో అన్ని విధాలుగా కూడా యువతీ యువకులకి ఒక పెద్ద అవకాశం లాగా అది ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో. ఈ రోజు కూడా ఎంతమందికి వచ్చినా గానీ ఉద్యోగ అవకాశాలు 500 మందికి వచ్చినా 1000 మందికి వచ్చినా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే మా బాధ్యతగా కూడా ఇవాళ మేము ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి మరెన్నో జాబ్ డ్రైవ్లు కానీ మరి నారా లోకేష్ గారి యోగులం పాదయాత్ర ద్వారా కూడా ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో
తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతా ఉన్నాం. ప్రైవేట్ గాని లేదా ప్రభుత్వ పరంగా గాని లేకపోతే ఇలాంటి జాబ్ మేళాల పరంగా గాని ఏదైనా గానీ ఒక 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించడానికి మేము సిద్దంగా ఉన్నాము. ఈ రాష్ట్ర భవిష్యత్తును మళ్లీ కాపాడాలంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్లీ ఒక ట్రాక్ లో పడాలంటే, యువత భవిష్యత్తు కాపాడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా మరి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తే మన రాష్ట్ర భవిష్యత్తును మన భవిష్యత్తును మనం కాపాడుకోవచ్చు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. వాంశీ కాలేజీలో ఒక మెగా జాబ్ మేళా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 2000 మందికి పైగా యువత యువకులు ఈ జాబ్ మేళాలకి హాజరయ్యారు. 2019లో అలవిగన హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు యువత యువకులకి ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా, డిఎస్సీ లేకుండా మోసం చేసి యువతని నిర్వీర్యం చేసి యువతని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా చేసుకొచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన యువత ఈరోజు మరలా మోసపోకుండా, మరలా వైసీపీ పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈరోజు మేము అధికారంలో లేకపోయినా ఒక సంకల్ప బలంతో ఈరోజు మేము ఒక 55 కంపెనీలు దాదాపు ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీలు టెక్ మహీంద్ర కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, హీరో కానీ, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు కూడా ఈరోజు ఉరిగాల కేంద్రానికి రావడం అంటే ఇది నిజంగా మేము అదృశ్యంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈరోజు మేము అధికారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మేము జాబ్స్ మళ్ళీ పిల్లలకి ఇప్పించగలుగుతున్నామంటే రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూత్ కాలేజీని కూడా తీసుకొచ్చి పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టి దాదాపు 15,000 మందికి కూడా ఉపాధి ఇచ్చే గుణోత్తరమైన కార్యక్రమాన్ని కూడా మేము స్వీకారించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా నోటిఫికేషన్ వచ్చేలోపు 15 తారీఖుల్లో పిడుగురు వాళ్ళ కూడా వీలుంటే ఇంకొక 50 మెగా కంపెనీలతో కూడా అక్కడ కూడా జాబ్ మేళా పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మా ప్రయత్నంలో ఈరోజు భగవంతుడు కూడా పూర్తిగా ఆశీస్సులు అందజేశారు. అదేవిధంగా ఈరోజు సన్నిహితులు, అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ, రెండు పార్టీల నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సహకరించారు. తప్పకుండా ప్రభుత్వం చేయలేని పనిని ఈరోజు మేము ఎమ్మెల్యేగా లేకపోయినా, ప్రభుత్వంలో లేకపోయినా, అధికారంలో లేకపోయినా ఒక మనో సంకల్పంతో పల్నాడు ప్రజలు నాకున్న 30 సంవత్సరాల అనుబంధంతో ఈరోజు కష్టపడి చదువుకున్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా ఈ జాబ్స్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీని అందరూ కూడా ఉపయోగించుకొని జాబులు వచ్చిన వాళ్ళందరూ కూడా త్వరలో జాయిన్ అయ్యి వాళ్ళ మరి భవిష్యత్తు కూడా బాగా ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివించిన దానికి కూడా వాళ్ళు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పరిశ్రమలు కూడా పల్నాడుకు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులు బురదాల నియోజకవర్గంలో లేకుండా చేయడమే మా తెలుగుదేశం జనసేన పార్టీ జయం. దీనికి మా నాయకులు కూడా మేము ఆల్రెడీ మాట్లాడాం. కొత్త పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన దాన్ని కూడా మేము మనో సంకల్పంతో ముందుకు వెళ్తామన్నాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్న టాప్ మోస్ట్ కంపెనీల హెచ్ఆర్స్ కానీ, వాళ్ళ హెడ్స్ కానీ, అదేవిధంగా పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొన్న యువతి యువకులకి ఆశీస్సులు అందజేస్తూ అన్ని పార్టీల నాయకులకి పాల్గొన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.